పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలను కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థానిక ప్రతినిధి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రజత్ కుమార్ గారిని కలిసి నిన్న రాత్రి షెడ్యూల్ ఇచ్చి ఈరోజు మార్నింగ్ నోటిఫికేషన్ ఇచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో కొన్ని అభ్యంతరాలు తెలిపాం. మిత్రులారా, రాత్రి నోటిఫికేషన్ ఇచ్చిన 10 నిమిషాలకే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తాం. తెల్లవారేసరికి అంటే రాత్రి షెడ్యూల్ ఇచ్చారు. నార్మలీ షెడ్యూల్ ఎందుకు ఇస్తారు? షెడ్యూల్ ఇస్తే కొద్దిగా ప్రిపేర్ కావచ్చు, ఒక వారం రోజులు 4 రోజులు 10 రోజులు టైం ఇస్తే నోటిఫికేషన్ కి నామినేషన్ కి తయారు కావచ్చు. రాత్రి షెడ్యూల్ ఇస్తారు, ఉదయం నోటిఫికేట్ చేస్తారు, ఈ రోజు నుంచి నామినేషన్ మొదలు. షెడ్యూల్ ఇచ్చిన 10 నిమిషాలకే వాళ్ళకి ముందే తెలిసినట్టుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహార శైలి తీవ్రంగా అభ్యంతరకుందని చెప్పడానికి డిసెంబర్లో కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే ఈరోజు సీఈఓ ఏమంటారంటే నేను డిసెంబర్లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన అంటాడు, ఇట్లా వేకెన్సీస్ ఉన్నాయని. ఆ వేకెన్సీస్ మార్చిలో వేరే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తోని ఎందుకు నింపలేదో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏం జవాబు లేదు. నేను చెప్పేది అర్థమైంది మీకు? డిసెంబర్లో కొంతమంది ఎమ్మెల్సీ రాజీనామా చేసిండ్రు, మార్చిలో ఇంకొంత ఎమ్మెల్సీ ఎలక్షన్లు పెట్టిండ్రు. ఆ రోజు వరకు ఆల్రెడీ రజత్ కుమార్ గారు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ డిసెంబర్లో చెప్పేసిన ఈ వేకెన్సీస్ కూడా ఖాళీ ఉన్నాయని, అప్పుడు పెట్టరు ఎలక్షన్. ఇప్పుడు చివరి సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కాల సమయం అయిపోయిన తర్వాత లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పెట్టి పాత ఎంపీటీసీ జెడ్పీటీసీనే ఓటేస్తా అని చెప్పి ఇస్తారు వీళ్ళు. ఈ విషయంలో వారికి చెప్పిన విషయాలు ఏంటంటే ఈ ఎలక్షన్ ఇల్లీగలు, నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి ఓటర్ లిస్ట్ ప్రకటించాలి. మీరు వెబ్సైట్స్ లో చూసుకోండి, ఇప్పుడు కూడా చూసుకోండి, సీఈఓ తెలంగాణ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో కానీ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిన ఎలక్షన్స్ కి ఓటర్స్ లిస్ట్ ప్రదర్శన లేదు. దెర్ ఇస్ నో డిస్ప్లే ఆఫ్ ద ఓటర్స్ లిస్ట్. సీఈఓ గారే ఆ ఓటర్స్ లిస్ట్ గురించి నాకేం తెలియదు అంటున్నాడు. వీళ్ళు పడినాం, నాకేం తెలియదు, ఎందుకు పెట్టలేదు నాకు తెలియదు అంటున్నాడు. ఓటర్స్ లిస్ట్ పెట్టకుండా నోటిఫికేషన్ ఇవ్వరాదు. ఓటర్స్ లిస్ట్ లేకుండా నోటిఫికేషన్ పెట్టారు. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పీటీసీ ఎంపీటీసీలు దే ఆర్ ఓటర్స్ ఫర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీస్. ఒక ఫేజ్ నిన్న ఎన్నిక అయిపోయిన తర్వాత, నిన్న 5 గంటలకు పోలింగ్ అయిపోయిన తర్వాత రాత్రి 7 గంటలకి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇస్తుంది. రాత్రి షెడ్యూల్ ఇచ్చి ఈరోజు ఉదయం నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు నుంచి నామినేషన్ అంటారు. ఓటర్స్ లిస్టు ఎక్కడ, మీతో మాట్లాడుతున్న ఈ నిమిషం వరకు ఎక్కడ ఓటర్స్ లిస్ట్ ఇస్ నాట్ డిస్ప్లేడ్. నోబడీ నోస్ హూస్ ద ఓటర్ లిస్ట్. ఎట్లా నామినేషన్స్ ఎవరిని వేస్తారు? అసలు ఓటర్లే ఎవరు తెలియకుండా. అదేవిధంగా అన్ని ఫేజెస్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మే 14 అయిపోవాలి. దీనికి షెడ్యూలు 20 ఏప్రిల్ ఇచ్చిండు. జాగ్రత్త, డేట్స్ నోట్ చేసుకోండి మీరు. అంటే సాధారణంగా ఇది 14 మే అయితే 15 మేకి కౌంటింగ్ రిజల్ట్స్ ఇవ్వాలి, కొత్త ఎంపీటీ జెడ్పీ వచ్చేయాలి. కానీ 23కి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 27కి దీనికి కౌంటింగ్ అన్నారు. అంటే 27 రాత్రి వరకు జెడ్పీటీసీ ఎంపీటీ తెలిసిపోతుంది. ఈ ఎలక్షన్స్ కి 31 మేకి కౌంటింగ్ పెట్టి పోలింగ్ పెట్టి లోకల్ బాడీ ఎమ్మెల్సీస్ కి 31 మేకి పోలింగ్ పెట్టి పోలింగ్ పాత ఎంపీటీసీ జెడ్పీటీసీ చేస్తారట. దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. కొత్త జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఓటింగ్ వేస్తారని చెప్పి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. సీఈఓ ఏమో నాకేం తెలియదు, అంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంటారు. వాళ్ళేమో మాకేం తెలియదు, ఇది చెప్పి చేస్తూ వాళ్ళు అంటారు.
అదే విధంగా ఇది తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ 20 ఏప్రిల్ కి నోటిఫికేషన్ ఇచ్చింది. అది జరుగుతుండగానే ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏవైతే ఓటర్లు ఎమ్మెల్సీల కోసం వాళ్ళ గురించి ఎలక్షన్ అవుతుంది ఆ నోటిఫికేషన్ ఉంటే జరుగుతుండేనే వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు ఇచ్చి పాత ఎంపీటీ జెడ్పీటీసీలు ఓటేస్తామని చెప్తారు. ఇది మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ ఫిషియేట్ అవుతుంది. ఇది ఇల్లీగల్ గా ఉంది. మేమేం చెప్పినామంటే ఈరోజు అదే మెయిన్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది. ఏ ఎలక్షన్ అయినా సరే మన సొసైటీలో ఎలక్షన్లు అయినా జరిగే మన క్లబ్లో ఎలక్షన్ అయినా ముందు ఓటర్స్ లిస్ట్ డిస్ప్లే ఎలక్షన్ నోటిఫై అవుతుంది. కానీ మరి తెలంగాణ ప్రభుత్వం ఏం ఒత్తిడి తీసుకొస్తుందో ఎలక్షన్ కమిషన్ ఎటువంటి సంబంధం తెలియదు కానీ ఓటర్స్ లిస్ట్ డిస్ప్లే కాకుండా నోటిఫికేషన్ ఇచ్చేసింది. అదేవిధంగా ఇక్కడున్న రూలింగ్ పార్టీ కానీ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళు గెలవమని అనుకుంటున్నారో ఏమో. పైత ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ తరఫున మరి పెద్ద సంఖ్యలో ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవమని అనుకుంటున్నారేమో. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఈ మొత్తం ప్రాసెస్ లో పాత జెడ్పీటీసీ ఎంపీటీసీలకే ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇది రూలింగ్ పార్టీకి రూలింగ్ పార్టీలో పెద్ద మనుషులకి వాళ్ళు ఇప్పుడు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలవము ఎక్కువ సంఖ్యలో అని చెప్పడానికి మరో నిదర్శనం లేదు. నేను మళ్ళీ ముందు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. కొత్తగా ఎంపికైన జెడ్పీటీసీస్ ఎంపీటీసీస్ వారు ఎంపికైన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత ఎంపీటీసీస్ పాత జెడ్పీటీసీ ఓటేయడం ఇది సరైన విషయం కాదు అని చెప్పి కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ టీజేఎస్ ఈరోజు దీనికి రిప్రజెంట్ చేశాం. ఏమన్నా అంటే మీరు 2 వారాలు పోస్ట్పోన్ చేయండి పోలింగ్, కేవలం 2 వారాలు పోస్ట్పోన్ చేసి కొత్త ఎంపీటీసీ జెడ్పీటీసీల ఓటర్ లిస్ట్ తయారు చేసి వాళ్లతో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిర్వహించమని చెప్పి సిఇఓ గారిని డిమాండ్ చేశాం. ఓకే థ్యాంక్ యూ. సిఇఓ గారు నేను ఈసీఐ పంపిస్తాను. అవునమ్మా, నేను దానికి ఏమని అడిగానంటే మరి మార్చిలో మీకు సోయి లేదా? మీరు వేరే ఎమ్మెల్సీ ఎలక్షన్ నిర్వహించినప్పుడు ఆల్రెడీ డిసెంబర్లో వచ్చిన వేకెన్సీ కదా, ఇది మార్చిలో నిర్వహిస్తే అయిపోయింది కదా. ఇది మీరు నిర్వహిస్తే మార్చిలో చేయాల్సిందే, లేకపోతే 2 వారాలు అయ్యి చేయమని చెప్పిన ఒక 10th ఉంది, 9th పెట్టండి. ఈయన నాకేం తెలియదు, ఇప్పుడు సిఇఓ గారే నాకేం తెలియదు, ఇది ఈసీఐ చెప్పిన అసలు ఇది ఇల్లీగల్. ఓటర్స్ లిస్ట్ ప్రదర్శన లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఇది ఇల్లీగల్. ఒప్పుకున్నాడు ఓటర్స్ లిస్ట్ లేదండి. అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఎలక్షన్ కమిషన్ ఇండియాకి ఏమి సంబంధం ఉందో కానీ ఆయన ముందు రద్దు చేస్తే వీళ్ళు ముందు ఓటర్లు ఎలక్షన్ పెడతారు. ఆయన పార్లమెంట్ ఫస్ట్ పేజ్ పెట్టాలంటే వాళ్ళు ఫస్ట్ పేజ్ పెడతారు. వాళ్ళు ఇట్లా ఇట్లా ఎలక్షన్ పెట్టు అంటే అట్లా ఎలక్షన్ పెడతారు వాళ్ళు. 100% కొట్టుకుపోతారు, రేపే కొట్టుకుపోతారు. ఎప్పుడు జరగలేదు షెడ్యూల్ రాత్రి రావడం, నోటికి పొద్దున రావడం, అసలు ఓటర్స్ లిస్ట్ లేకపోవడం, 10 నిమిషాల్లోనే టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన రావడం, షెడ్యూల్ ఇచ్చిన 10 నిమిషాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన రావడం, ఇది ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుమ్మకైన విషయం. ఇక ఇంకేం మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.